హే గాయ్స్ మదర్ హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన ఇమేజ్లో ఉన్న పార్ట్స్ని బ్లర్ చేయాలి ఎలా అయితే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఎఫెక్ట్స్ చేస్తామో అలాగనమాట సో ముందుగా దీన్ని చేసే ముందు మీరు ఒక చిన్న యాప్ని డౌన్లోడ్ చేయాలన్నమాట సో ఆ యాప్ పేరు వచ్చి డిఎస్ఎల్ఆర్ బ్లర్ ఫోటో సో నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ప్లేస్టోర్లో నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను ఓపెన్ అనే ఆప్షన్ వచ్చిందన్నమాట మీకైతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ యాప్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట వన్స్ ఈ యాప్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అలాగే బ్లర్స్ అది చేసుకోవచ్చు అన్నమాట సో ముందుగా మీరు డిఎస్ఎల్ఆర్ బ్లర్ ఫోటో అని ఉంది కదా పైన సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ చూపించడం జరుగుతుందన్నమాట సో ఇందులో ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేయండి ఓకే వన్స్ ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో డ్రాప్ సింబల్ ఉంది చూసారా సో ఈ డ్రాప్ సింబల్ ఒకసారి క్లిక్ చేయండి బ్లర్ సింబల్ వన్స్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా సెట్ బ్లర్ అని ఉందా ఎంతైతే మీకు బ్లర్ ఆ ఇమేజ్ మీద ఎఫెక్ట్ అవ్వాలనుకుంటున్నారో అంత బ్లర్ సెట్ చేసి అప్లై క్లిక్ చేయండి ఓకేనా అలాగే నెక్స్ట్ వన్ బ్రష్ ఉంది కదా బ్రష్ మీకు క్లిక్ చేశారంటే మీకు బ్రష్ సైజ్ ఎంత కావాలి అన్నది అన్నమాట సో బ్రష్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుని అప్లై క్లిక్ చేయండి సో ఇప్పుడు మీరు ఇమేజ్ మీద క్లిక్ చేశారనుకోండి చూడండి ఏమవుతుంది ఒక చిన్న సర్కిల్లో వచ్చింది చూసారా ఎల్లో కలర్లో సో మీరు అది ఎక్కడైతే డ్రాగ్ చేస్తున్నారో అక్కడ ఉన్న ఇమేజ్ అంతా బ్లర్ అయిపోతుంది చూసారా బ్లర్ అవుతుంది సో జస్ట్ మీ హ్యాండ్తో దాన్ని బ్లర్ చేయడం అంతే చూసారా సో ఇలా మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడంతా మీరు జస్ట్ బ్లర్ చేస్తే చాలు దాన్ని సో నేను ఇలా బ్లర్ చేస్తున్నాను ఇప్పుడు ఇమేజ్ని సో చూసారా అయిపోయింది సో ఇప్పుడు ఇమేజ్ అనేది బ్లర్ అయిపోయింది సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది ఒకటి ఉంచి మిగతాదంతా బ్లర్ చేసామన్నమాట ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు నచ్చింది బాగానే ఉందనుకోండి సో మీరు మధ్యలో ఇక్కడ సేవ్ ఆప్షన్ చూసారా ఫోర్త్ ఆప్షన్ సో దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది అన్నమాట సో ఎస్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ ఇప్పుడు మనకి సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట చూసారా ఇమేజ్ సేవ్ అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు మీరు మామూలుగా గ్యాలరీలోకి వెళ్ళి చూసారనుకోండి ఆ ఇమేజ్ మనకు కనబడుతుంది ఇక్కడ సో డిఎస్ఎల్ఆర్ ఫోటోలో క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే చూసారా సో మనం ఏదైతే బ్లర్ చేయలేదో ఒకటి ఉండి మిగతాదంతా బ్లర్ అయిందన్నమాట సో ఇలాగా అలాగే ఇందులో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కూడా తేవచ్చు అన్నమాట ఎలాగంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్వైప్ ఫిల్టర్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం బ్లర్ చేసిన ఇమేజ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన జస్ట్ ఫింగర్తో స్వైప్ చేశారనుకోండి ఎఫెక్ట్స్ మారుతాయి చూసారా సో ఇలా ఏ ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ మనం తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ సో మనకు కావాల్సిన ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుందన్నమాట అది సో ఇప్పుడు నాకు ఇది కావాలి సో నాకు ఇప్పుడు ఇది నచ్చింది ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేశాను అనుకోండి కింద ఎస్ అని అడుగుతుంది ఎస్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఇమేజ్ మనకి గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట డిఎస్ఎల్ఆర్ ఫోటోలో స్టోర్ అవుతుంది అది చూసారా సో ఇది ఒక్కటే బ్లర్ వదిలేసి మిగతాదంతా బ్లర్ చేసామన్నమాట సో ఇలా మనం ఈ డిఎస్ఎల్ఆర్ ఫోటో యాప్ యూజ్ చేసుకుని మన ఇమేజ్ని బ్లర్ చేయొచ్చు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో బై బై